సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలను ప్రజ్ఞాపూర్లో సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారిచే ప్రారంభించారు. మహాత్మా జ్యోతి బాపులే విద్యాలయాన్ని ప్రజ్ఞాపూర్లో ఘనంగా ప్రారంభించబడింది. 119 గురుకుల విద్యాలయాలను తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, టూరిజం చైర్మన్ భూపతిరెడ్డి గారు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ గారు, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్య సంస్కరణలో భాగంగా ఈరోజు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరున మన జిల్లాలో 3 స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా వేదిక మీద ఉన్న జెడ్పీ చైర్పర్సన్ గారు రోజా గారికి, అదేవిధంగా మన తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గారికి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా భూపాల్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న మన భూమిరెడ్డి గారికి, అదేవిధంగా శర్మ గారికి, ఆర్డీఓ యాదవ్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అధికారులకి, వేదిక మీద ఉన్న అధికారులకి, మన జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సరోజా గారికి, ఈ కళాశాల బోధనా సిబ్బందికి, అదేవిధంగా వచ్చిన తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, తర్వాత విద్యార్థిని అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఫస్ట్ 5-10 నిమిషాల ప్రోగ్రాంలో చాలా చూసాం. ముఖ్యంగా ఒక ఇంటర్మీడియట్ రూరల్లో, అంటే హైదరాబాద్లో కాకుండా, ఒక కాన్వెంట్ స్కూల్లో కాకుండా, ఒక మంచి ఇంటర్మీడియట్ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో కాకుండా, ఒక మారుమూల ప్రదేశం అంటే మన గజ్వేల్ అంటే చిన్న టౌన్లో, దగ్గర టౌన్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థినిలు ఏ విధంగా స్టేజ్ని మానిటర్ చేశారు, ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని ఇన్వైట్ చేశారు అంటే, ప్రభుత్వం తీసుకున్న చొరవతోని ఒక మంచి విద్యను మన రాష్ట్రంలో విద్యార్థినులకు ఇవ్వాలనే ఆలోచనతో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం ముఖ్యం మనం ఇక్కడ గర్వకారణంగా చెప్పుకోవాలి. గతంలో 119 కాలేజీ స్కూల్స్లో స్టార్ట్ చేసి ఈ ఒక్కరోజే మన జిల్లాలో 3తో పాటు కలిపి ఇంకా 119 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రారంభం కానున్నాయి గురుకుల పాఠశాలలు ఒక బీసీ కేటగిరీలో. అంటే సుమారుగా 85-86 వేల మంది విద్యార్థులు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి విద్య, మన ఇద్దరు పిల్లలు ఇందాక నేను చెప్పినట్టుగా ఏ విధంగానైతే ప్రతిభావంతంగా ఒక డయాస్కి వచ్చి నిర్భయంగా ఇంతమంది ముందట వాళ్ళు ఎవరి సూచనలు లేకుండా ఒక 15 నిమిషాలు మన డయాస్ని మనల్ని ఇన్వైట్ చేయడము, ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే విధంగా ఏ విధంగానైతే వాళ్ళు అలవర్చుకున్నారో ఆ మాదిరిగా ఇవాళ మనం దాదాపు 86 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. సో ప్రభుత్వం పెద్ద ఆలోచనతో ఇంకా తెలంగాణలో విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో అన్ని వసతులతో ఇవాళ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇందాక బాబా శ్రావణి చదువుతున్నప్పుడు చెప్పింది ఏమేమి ఇస్తూ ఉన్నారని, అంటే ఒక బెడ్షీట్ ఇస్తూ ఉన్నారు, డ్రెస్సెస్ ఇస్తూ ఉన్నారు, ఎవ్రీథింగ్ అంటే ఇంకా తల్లిదండ్రుల్ని ప్రాధాన్యత ఇస్తూ మంచి భోజన సదుపాయం మంచి వరంగల్లో కానివ్వండి, హన్మకొండలో కానివ్వండి, ఇంకా కొన్ని పల్లెల్లో కానివ్వండి, కరీంనగర్ జిల్లాలో కానివ్వండి, స్కూల్లో చదువుతున్నాం అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇంత విస్తారంగా లేవు. అయితే ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేటప్పటికీ ఒక మేనేజ్మెంట్ కానివ్వండి, విద్యా ప్రమాణాలు కానివ్వండి, ఓవరాల్ డెవలప్మెంట్ అంటూ మర్చిపోయి ఎంతసేపు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో కూడా పిల్లల్ని చదివిపిస్తూ వారి ప్రతిభను ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టుల వరకే వారిని నిర్దిష్టం చేసి వారి మేనేజ్మెంట్ స్కూల్స్ ర్యాంక్స్ కొరకే ఆ విద్యని ప్రలోభపెట్టి ఆ విద్యార్థులను కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకుండా చేసే రోజులలో ఇవాళ ప్రభుత్వం పెద్ద ఆలోచనతో
అన్ని ఆస్పెక్ట్స్ లోపల స్పోర్ట్స్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఒక మంచి విద్యా ప్రమాణాలతోని ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థినులకి ఒక మంచి గురుకుల పాఠశాల విధానంలో ఇక్కడ బోధన